ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. పాడేరు ఘాట్ లో త్రుటిలో తప్పిన గౌర బస్సు ప్రమాదం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ లోని కోట్లగర్వు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి ఎడమ పక్కకు ఒరిగిపోయింది. విశాఖపట్నం నుండి పాడేరు 20 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు పాడేరు మండలం కోట్లగర్వు మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా మలుపు వద్ద బస్సు స్టీరింగ్ పట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. కాగా బస్సు ప్రమాద స్థలం నుండి 1 మీటర్ దూరంలో విద్యుత్ స్తంభం ఉంది. సదరు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.